నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాట, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక పకపక నవ్వుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పకపక నవ్వుతూనే ఉంటాడన్నారు. అంటే అయ్యో ఎందుకండి అలా పకపక ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని నాదిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చేసారు, మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు. నిజం కదండి, పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో, ఎవడిది ఆఖరికిది? ఈశ్వరుడిది. ఏవి పిచ్చి, నాదని పిచ్చి, ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి. కాబట్టి